నమస్కారం లవ్ నిహంగో ఛానల్కి స్వాగతం మనం ఈరోజు జపనీస్లో క్యాలెండర్ ఎలా చూడాలి అంటే తేదీలు నెలలు ఇవి ఎలా చెప్పాలి ఏ విధంగా పలకాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మీకు ఇక్కడ జపనీస్ క్యాలెండర్ చూపించాను ఇందులో మనకి కొన్ని బాక్సులు చూడవచ్చు ఈ బాక్సుల్లో ఉన్న తేదీలు మీకు 1 2 3 4 అనే జపనీస్ లో నంబర్లో లాగకుండా కొంచెం డిఫరెంట్ గా పలుకుతారు సో అంటే ఇక్కడ 1 నుంచి 10 తారీఖు మరియు 14 20 24 తారీఖుల్ని కొంచెం డిఫరెంట్ గా పలుకుతారు అవి ఎలా పలుకుతారో నేను చెప్తాను మొదటిగా మనం నెలలు సో ప్రతి నెలని ఏమని పిలుస్తారు అని చూద్దాం మామూలుగా నెల అంటానికి సుకి అంటాము కానీ మనం నెలలు పలికేటప్పుడు గెత్సు అని వాడతాం అన్నమాట సో ఇప్పుడు జనవరి అని చెప్పడానికి మనం ఇచి గెత్సు ఇచి అంటే ఒకటి గెత్సు అంటే నెల ఒకటో నెల అని అర్థం సో జనవరి అంటే ఇచి గెత్సు అలాగే ఫిబ్రవరి నిగెత్సు మార్చ్ సాంగెత్సు ఏప్రిల్ షిగెత్సు మే గోగెత్సు జూన్ రొకుగెత్సు జులై షిచిగెత్సు ఆగస్ట్ హచిగెత్సు సెప్టెంబర్ కుగెత్సు అక్టోబర్ జుగెత్సు నవంబర్ జు ఇచిగెత్సు డిసెంబర్ జు నిగెత్సు తర్వాత మనం వారంలో రోజులు డేస్ ఆఫ్ ఎ వీక్ ని ఏ విధంగా అంటారో చూద్దాము ఇక్కడ మీరు చూడవచ్చు మండే నుంచి సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఈ వారాలని జపనీస్లో ఏమంటారో చూద్దాము ఇందులో మొదటిగా మండే మండేని గెత్స్యోబి అని అంటారు అన్నమాట మండేని గెత్స్యోబి గెత్స్యోబి అంటే సోమవారం గెత్స్యోబి అంటే సోమవారం తర్వాత మనకి వచ్చేది ట్యూస్డే ట్యూస్డేస్ని కయోబి కయోబి అంటే కయోబి కయోబి అంటే మంగళవారం కయోబి అంటే మంగళవారం తర్వాత మనకు వచ్చేది వెడ్నెస్డే వెడ్నెస్డేని జపనీస్లో సుయోబి అంటారన్నమాట సుయోబి అంటే బుధవారం సుయోబి సుయోబి అంటే బుధవారం తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే వారం థర్స్డే థర్స్డేని జపనీస్లో ముకుయోబి అంటారన్నమాట ముకుయోబి అంటే గురువారం ముకుయోబి ముకుయోబి అంటే గురువారం తర్వాత మనకి వచ్చేది ఫ్రైడే ఫ్రైడేని జపనీస్లో కిన్యోబి అంటారు కిన్యోబి అంటే శుక్రవారం కిన్యోబి అంటే శుక్రవారం తర్వాత మనకి వచ్చేది సాటర్డే సాటర్డేని జపనీస్లో దొయోబి అంటారన్నమాట దొయోబి అంటే శనివారం దొయోబి దొయోబి అంటే శనివారం తర్వాత మనకి చివరిగా సండే సండేని జపనీస్లో నిచియోబి అంటారన్నమాట నిచియోబి అంటే ఆదివారం నిచియోబి అంటే ఆదివారం తర్వాత మనం తేదీలు ఎలా పలుకుతారో చూద్దాం సో డేస్ ఆఫ్ ఎ మంత్ అంటే మంత్లో ప్రతి తేదీని ఏ విధంగా అంటారో చూద్దాం సో ఇందులో మొదటిగా 1వ తారీఖుని సుయితాచి అంటారన్నమాట జపనీస్లో 1వ తారీఖుని సుయితాచి సుయితాచి అంటే 1వ తేదీ తర్వాత వచ్చేది 2వ తేదీ 2వ తేదీని ఫుత్స్కా ఫుత్స్కా అంటారు ఫుత్స్కా అంటే 2వ తేదీ తర్వాత వచ్చేది 3వ తారీఖు 3వ తారీఖుని మిక్కా మిక్కా అంటే 3వ తారీఖు మిక్కా అంటే 3వ తారీఖు తర్వాత వచ్చేది 4వ తారీఖు 4వ తారీఖుని జపనీస్లో యొక్క అంటారన్నమాట యొక్క అంటే 4వ తేదీ తర్వాత 5వ తేదీ 5వ తారీఖుని ఇత్సుకా అంటారన్నమాట 5వ తేదీని ఇత్సుకా అంటారు ఇత్సుకా అంటే 5వ తేదీ తర్వాత మనకు వచ్చేది 6వ తేదీ 6వ తేదీని ముయికా ముయికా అంటే 6వ తేదీ ముయికా అంటే 6వ తేదీ
తర్వాత వచ్చేది ననోక అంటే ఏడో తేదీ, ఏడో తేదీని ననోక అంటారు. ననోక అంటే ఏడో తేదీ. తర్వాత వచ్చేది మనకి ఎనిమిదో తేదీ. ఎనిమిదో తేదీ అంటే యోక, యోక యోక అంటే ఎనిమిదో తేదీ. నాలుగో తారీఖుకి ఎనిమిదో తారీఖుకి కొంచెం తేడా. నాలుగో తారీఖుని యొక్క అంటాము, ఎనిమిదో తేదీని యోక అంటాం అన్నమాట. సో ఆ తేడాని గుర్తుపెట్టుకోండి. ఎనిమిదో తేదీని యోక, యోక అంటే ఎనిమిదో తేదీ. తర్వాత వచ్చేది తొమ్మిదో తేదీ. తొమ్మిదో తేదీని కోకోనొక, కోకోనొక అంటే తొమ్మిదో తేదీ. తొమ్మిదో తేదీని కోకోనొక అంటారన్నమాట. తొమ్మిదో తేదీ కోకోనొక. తర్వాత పదో తేదీని తోక, తోక అంటారన్నమాట. తోక అంటే పదో తేదీ. తోక, తోక అంటే పదో తేదీ. తర్వాత వచ్చేసేది పదకొండో తేదీ. పదకొండో తేదీని జూ ఇచి నిచి. సో ఇక్కడ మనకి నెంబర్లు చెప్పినట్టే. జూ ఇచి అంటే పదకొండు, నిచి అంటే రోజు. సో పదకొండో రోజు లేదా పదకొండో తేదీ. జూ ఇచి నిచి, జూ ఇచి నిచి అంటే పదకొండో తేదీ. తర్వాత మనకి వచ్చేది పన్నెండో తేదీ. పన్నెండో తేదీని జూని నిచి, జూని నిచి అంటే పన్నెండో తేదీ. జూని నిచి అంటే పన్నెండో తేదీ. తర్వాత మనకు వచ్చేది పదమూడో తారీఖు. పదమూడో తారీఖుని జూ సాన్ నిచి, జూ సాన్ నిచి, జూ సాన్ నిచి అంటే పదమూడో తేదీ. తర్వాత పద్నాలుగో తేదీ. పద్నాలుగో తేదీని జూ యొక్క, జూ యొక్క అంటే పద్నాలుగో తేదీ. జూ యొక్క అంటే పద్నాలుగో తేదీ. తర్వాత మనకి వచ్చేది పదిహేనో తేదీ. పదిహేనో తేదీని మనం జూ గోనిచి, జూ గోనిచి అంటే పదిహేనవ తేదీ. తర్వాత మనకు వచ్చేది పదహారవ తేదీ. పదహారవ తేదీని మనం జూ రొకునిచి, జూ రొకునిచి అంటే పదహారవ తేదీ. తర్వాత మనకు వచ్చేది పదిహేడవ తేదీ. పదిహేడవ తేదీని జూ షిచినిచి, జూ షిచినిచి అంటే పదిహేడవ తేదీ. పదిహేడవ తేదీని జూ షిచినిచి అంటాం అనమాట. తర్వాత మనకు వచ్చేది పద్దెనిమిదో తేదీ. పద్దెనిమిదో తేదీని జూ హచినిచి, జూ హచినిచి అంటే పద్దెనిమిదో తేదీ. జూ హచినిచి అంటే పద్దెనిమిదో తేదీ. తర్వాత పంతొమ్మిదో తేదీ. పంతొమ్మిదో తేదీని మనం జూ కూనిచి అంటాం అనమాట. జూ కూనిచి అంటే పంతొమ్మిదవ తేదీ. పంతొమ్మిదో తేదీని జూ కూనిచి, జూ కూనిచి అంటే పంతొమ్మిదవ తేదీ. వచ్చేది ఇరవయో తేదీ. ఇరవై తేదీని హత్స్కా, హత్స్కా అంటే ఇరవయవ తేదీ. సో మీరు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. హత్స్కా ఇరవైని హత్స్కా అంటాం అనమాట. ఇరవయో తేదీని హత్స్కా అని అంటాం. తర్వాత మనకు వచ్చేది ఇరవై ఒకటో తేదీ. ఇరవై ఒకటో తేదీని నీజు ఇచి నిచి. సో ఇరవై ఒకటిని నీజు ఇచి అంటాము. ఇరవై ఒకటో తేదీని నీజు ఇచి నిచి అంటాం అన్నమాట. నీజు ఇచి నిచి అంటే ఇరవై ఒకటో తేదీ. తర్వాత మనకు వచ్చేది ఇరవై రెండో తేదీ. ఇరవై రెండో తేదీని మనం నీజు నీనిచి, నీజు నీనిచి అంటే ఇరవై రెండవ తేదీ. తర్వాత మనకు వచ్చేది ఇరవై మూడో తేదీ. ఇరవై మూడో తేదీని నీజు సాన్నిచి, నీజు సాన్నిచి అంటే ఇరవై మూడవ తేదీ. తర్వాత మనకు వచ్చేది ఇరవై నాలుగో తేదీని, ఇరవై నాలుగో తేదీ, ఇరవై నాలుగో తేదీని మనం నిజు యొక్క అంటాం అనమాట. నిజు యొక్క అంటే ఇరవై నాలుగో తేదీ. సో ఇరవై నాలుగు కూడా మనం కొంచెం డిఫరెంట్గా చెప్తాము, గుర్తుపెట్టుకోవాలి. నిజు యొక్క, నిజు యొక్క అంటే ఇరవై నాలుగవ తేదీ. తర్వాత మనకు వచ్చేది ఇరవై ఐదో తేదీ. ఇరవై ఐదో తేదీని నిజు గోనిచి అంటాం అనమాట. నిజు గోనిచి అంటే ఇరవై ఐదో తేదీ. తర్వాత మనకు వచ్చేది ఇరవై ఆరు. ఇరవై ఆరుని మనం నీజు రొక్కునిచి, నీజు రొక్కునిచి అంటే ఇరవై ఆరవ తేదీ. తర్వాత మనకు వచ్చేది ఇరవై ఏడో తేదీ. ఇరవై ఏడో తేదీని నీజు శిచినిచి, నీజు శిచినిచి అంటే ఇరవై ఏడవ తేదీ. నీజు శిచినిచి అంటే ఇరవై ఏడవ తేదీ. తర్వాత నీజు హచినిచి, నీజు హచినిచి అంటే ఇరవై ఎనిమిదో తేదీ. తర్వాత మనకు వచ్చేది ఇరవై తొమ్మిదో తేదీ. ఇరవై తొమ్మిదో తేదీని నీజు కూనిచి, నిజు కూనిచి అంటే ఇరవై తొమ్మిదవ తేదీ. తర్వాత మనకు వచ్చేది ముప్పైవ తేదీ. ముప్పైవ తేదీని సాంజు నిచి, సాంజు నిచి అంటే ముప్పైవ తేదీ. ముప్పైవ తేదీని సాంజు నిచి అంటాం అన్నమాట. తర్వాత మనకు వచ్చేది ముప్పై ఒకటో తేదీ. ముప్పై ఒకటో తేదీని సాంజు నిచి, సాంజు నిచి అంటే ముప్పై ఒకటవ తేదీ. ఇప్పటివరకు మనం
క్యాలెండర్లో అన్ని తేదీల్ని ఏ విధంగా కలుపుతారో చూసాం. ఒకసారి మొత్తం పూర్తిగా ఒకసారి మళ్ళీ ఒకటి నుంచి ఒకటి వరకు మళ్ళీ చెప్తాను. సువితాచి, ఉత్స్క, మిక్క, యొక్క, ఇత్స్క, ముయిక, అనోక, యోక, కోకోనక, తోక, జూ ఇచినిచి, జూ నీనిచి, జూ సానిచి, జూ యొక్క, జూ గోనిచి, జూ రొక్కునిచి, జూ సిచినిచి, జూ హచినిచి, జూ కూనిచి, హత్స్క, జూ నిజు ఇచినిచి, నిజు నీనిచి, నిజు సానిచి, నిజు యొక్క, నిజు గోనిచి, నిజు రొక్కునిచి, నిజు శిచినిచి, నిజు హచినిచి, నిజు క్యూనిచి, సాన్ జూనిచి, సాన్ జూ ఇచినిచి. ఇందులో 1 నుంచి 10 వరకు డిఫరెంట్గా పలుకుతారు. 14, 20, 24 కూడా డిఫరెంట్గా పలుకుతారు. ఇంతటితో మనం జపనీస్లో క్యాలెండర్ గురించి నేర్చుకున్నాము. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం.